యాదాద్రి నరసన్న కళ్యాణోత్సవానికి అంతా సిద్ధమైంది. మరి కాసేపట్లో జరగనున్న ఈ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు ఈవో గీత. యాదాద్రి బ్రహ్మోత్సవాలు 27 నాడు ప్రారంభమైన యాదాద్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఎనిమిదవ రోజు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించేందుకు ఆలయ అధికారులు మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. మనం ఇప్పుడు యాదాద్రి టెంపుల్ పైన ఏదైతే యాదాద్రి టెంపుల్ లో రెనోవేషన్ చేస్తున్నారు, కొత్త టెంపుల్ కట్టడంతో పాటు బాలాలయంలో మనం ఇప్పుడు రిజల్ట్ లో చూస్తున్నాం. బాలాలయంలో ప్రభుత్వం ఇక్కడ ఆలయ అధికారులు ఏదైతే లక్ష్మణస్వామి మ్యారేజ్ ఇందులోనే చేయాలని చెప్పి కళ్యాణం ఇందులోనే చేయాలని చెప్పి నిర్ణయించారు. దీనిలో భాగంగా లోపల కూడా కళ్యాణానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వివరాలు తెలుసుకుంటుంది జీతం మేడం, చెప్పండి. ఈ ఆలయం అంటే ఏదైతే బాలాలయంలో కళ్యాణం ఫస్ట్ టైం చేస్తున్నారు, అంటే ఇంతకుముందు కూడా కింద ఇప్పుడు కూడా చేయలేదు కానీ ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నారు. ఎట్లా ఉంది ఏర్పాట్లు, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలాగే మనకి పునర్నిర్మాణ దశలో ఉంది, అందుకని పైన ఎక్కువ స్థలం లేనందువలన బాలాలయంలో ఉదయం 8 గంటలకు మొదలైన కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి కళ్యాణం 11 గంటల నుండి 1 గంట వరకు బాలాలయంలో అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది మధ్య స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ తర్వాత సాయంత్రం 8 గంటలకు మనకి కింద గ్రౌండ్స్ లో ఎక్కువ మంది వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫస్ట్ టైం కింద చేస్తున్నాము అనేదే కానీ అది కూడా మనకి దేవాలయానికి చెందిన స్థలం మాత్రమే. ఆ స్థలంలోనే ఈ రోజు కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 10,000 మంది కూర్చుని చూసే విధంగా డయాస్ ఏర్పాటు, విద్యుత్ దీపాల అలంకరణ, పుష్పాల అలంకరణతో పాటు సౌండ్ సిస్టమ్ అన్ని కూడా పెట్టి వచ్చిన వారందరికీ ప్రసాద వితరణ ఉండేలాగా నీటి లభ్యత అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరూ కూడా సీసీటీవీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి స్వామివారి కళ్యాణాన్ని చాలా చక్కగా అందరూ వీక్షించే ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతోందండి. మొత్తానికి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, చాలా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఏదైతే మార్నింగ్ టైంలో మార్నింగ్ 11 కి ఈ బాలాలయంలోని కళ్యాణం స్వామివారి కళ్యాణానికి ఏర్పాటు చేశారు. ఈవినింగ్ టైంలో అయితే ప్రభుత్వం ఈవినింగ్ టైంలో కింద కొండ కింద గుట్ట కింద ఏర్పాటు చేశారు. ఈవినింగ్ ఇక్కడైతే వైభవోత్సవ కళ్యాణం ఉంటుంది, కింద బ్రహ్మోత్సవ పైన బ్రహ్మోత్సవ కళ్యాణం ఉంటుంది, కింద వైభవోత్సవ కళ్యాణం. వైభవోత్సవ కళ్యాణానికి సాయంత్రం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. 8 గంటల నుంచి సుమారు 2 గంటల పాటు వైభవోత్సవ కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేకంగా కింద భారీ ఎత్తున ఈరోజు పైన కూడా అంటే పైనతో పాటు కింద భారీ ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలతో పాటు పోలీసు బందోబస్తును రాచకొండ కమిషనరేట్ నుంచి సుమారు 1000 మంది వరకు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే స్వామివారి కళ్యాణం ఫస్ట్ టైం అంటే రెనోవేషన్ టైంలో జరుగుతుందంతో పెద్ద భక్తుల తాకిడి కూడా పెద్దగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం భక్తులకు ఇబ్బంది కలిగే అంశం ఉంటుంది కాబట్టి దర్శనానికి కూడా ఎక్కువ మంది భక్తులు రావడం లేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కళ్యాణానికి టోటల్ గా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. 11 గంటల సమయంలో కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం విజువల్ తో కూడా చూస్తున్నాం, ఏదైతే మనం విజువల్ లో చూస్తున్నామో ఇక్కడ ఈ బాలాలయంలో ఈ లోపల ఆలయంలోనే కళ్యాణానికి ఏర్పాట్లు చేశారు. మనం మొత్తం కూడా చూడొచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పురోహితులు కూడా మొత్తం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. కాసేపట్లో ఏదైతే 11 o'clock ఇక్కడ కళ్యాణం బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. 11 o'clock కళ్యాణం స్టార్ట్ అవుతుంది. సీఎం కేసీఆర్ రాకపోవడంతో ఆలయ అధికారులే పట్టు వస్త్రాలు సమర్పించి బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. మొత్తానికి చూసుకుంటే ఓవరాల్ గా ఇటు కట్టుదిట్టమైన భద్రతను కూడా షీ టీమ్స్ ను కూడా రంగంలోకి దింపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ట్రావెలింగ్ ఎలాంటి ఇబ్బందులు కాకుండా 24 hours కొండ పైకి గుట్ట కింద నుంచి పైకి వచ్చేందుకు భక్తులు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు చాలా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బ్రహ్మోత్సవాలు ఏదైతే యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు కళ్యాణం ఈ ఘట్టాన్ని ముంచేందుకు అధికారులు అన్ని కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కళ్యాణ తంతు ప్రారంభం కాబోతుంది. యాదాద్రి నుంచి కనపర్సన్ శ్రీనివాస్తో కార్తీక్ V6 News.